अंदर की वेद नमस्कार मे अंदर नमस्कार बोनाल रात्रकल एन कद्यम तेलंगा राष्ट्र एर्पट सकने बोनाल वाने का अबो इक्कड़ कामारे महिला मर्चिपोरना तेलंगाण एप्पुडु मर्चिपोरना తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా పాల్గొనన విధంగా పెద్ద సంఖ్యలో మహిళలు గలమెత్తి బోనాలెత్తి బతుకమలెట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన జిల్లా నా కామారెడ్డి జిల్లా మా అక్కలకు మా చెల్లెమలకందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కానీ లాభమక బోనాలెత్తిరి బతుకమలెత్తిరి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ మళ్ళీ ఎమ్మెల్సీ కేసీఆర్ కొడుకు మంత్రి కేసీఆర్ అల్లుడు మంత్రి కేసీఆర్ మర్దల కొడుకు రాజ్యసభ దానికోసం ఆయన అక్క మీద ఎత్తింది బోనాలు ఆ కుటుంబం కోసం అక్క బోనాలు ఎత్తింది చెప్పాలి గట్టిగా దానికోసం ఆయన ఐఎస్సీ బోనాలు ఎత్తింది వాళ్ళకి ఆ కుటుంబం కోసం ఆయన బతుకమ్మలు ఎత్తింది బతుకమ్మలు ఎత్తలే ఇప్పుడు బతుకమ్మలు ఆడినమంటున్నాను నేను ఎప్పొచ్చిన బతుకమ్మను ఆడతామాక బతుకమ్మలు ఎత్తుతాం అవునా కదా మొత్తం సంస్కృతి సాంప్రదాయాలనే కేసీఆర్ కుటుంబం నాశనం చేసిందన్న ఇలా బతుకమ్మలు ఆడం బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తాం బోనం అమ్మవారికి ఇష్టమైన భోజనం పెడతామే దాన్నే బోనం అంటారు అవునా కదా ఇలా బతుకమ్మ అంటే గుర్తొస్తుంది బతుకమ్మ అంటే బతుకమ్మ నానమ్మ చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మను పేరుస్తుండే పేర్చాక బతుకమ్మ బరువు అవుతుందని చెప్పి మా నాన్న బతుకమ్మను తీసుకుపోయి ఇక్కడ చౌరస్తాలో ముగ్గేసి బతుకమ్మ ప్రదర్శన చేస్తామో మా నాన్న తీసుకుపోయి బతుకమ్మ ఆడ పెడితే ముత్తేదో మా అమ్మ వచ్చి ఒక గౌరవం చేసి అమ్మవారు చేసి ఒక ప్లేట్లో పట్టుకుపోయి ఆ బతుకమ్మ మీద అమ్మవారు పెట్టి అమ్మవారి ఆ బతుకమ్మ చూసి అమ్మవారి అని తలిచి కొలిచి పూజించి చుట్టూ ప్రదక్షిణ చేస్తామన్న దాన్ని బతుకమ్మ అంటారు అవునా కదా ఇక మా అక్కలు ఏం చేసారు తెలంగాణప్పుడు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పులు పెట్టి బతుకమ్మాడిరు మొబైల్ పెట్టి బతుకమ్మాడిరు హ్యాండ్ బ్యాగులు పెట్టి బతుకమ్మాడిరు ఇలా హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తెలంగాణ ఉద్యమం పేరుతో నీరు గార్చి మోసం చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం ఇక బతుకమ్మ ఎవడాలే బతుకమ్మ ఎవరు తెలియదు బతుకమ్మ అంటే అసలు తెలియదు అని చెప్పి అలా కవితకి వచ్చి బతుకమ్మ నేర్పించింది ఎవడ కవితక ఎప్పుడు పుట్టింది బతుకమ్మ ఎప్పుడు ఆడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి.